ఒక వాస్తవం ఒక చారిత్రక సత్యం మనందరి కళ్ళ ముందు కాదనలేని సత్యం మనందరి కళ్ళ ముందు కనబడుతుంది తెలుగువారి చరిత్రలో దశాబ్దాల చరిత్రలో ఎంతో మంది రాజకీయ పార్టీలు పెట్టినా ఎన్నో ప్రయత్నాలు చేసినా కేవలం ఇద్దరే ఇద్దరు మహానుభావులు మాత్రమే చరిత్రలో దశాబ్దాల పాటు నిలబడే విధంగా పార్టీలు నెలకొల్పగలిగినారు మొదటిది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారైతే రెండవది మన నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారనే మాట ఎన్టీఆర్ గారు హిస్టరీ క్రియేట్ చేసినారు కానీ కేసీఆర్ గారు హిస్టరీతో పాటు జాగ్రఫీని కూడా క్రియేట్ చేసిన నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉంటారు కానీ కేవలం మన రాష్ట్రానికి మాత్రమే రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి ఉన్నారనే మాట కూడా ఈ సందర్భంగా నొక్కి చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక ఉదంతాన్ని తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత పార్లమెంటులో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆనాడు అందరం కూడా ముఖ్య నాయకులం గౌరవనీయులు స్వర్గీయ ఆనాటి రాష్ట్రపతి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారిని కలవడానికి పోయినాం రాష్ట్రపతి భవన్కి పోయిన సందర్భంలో వారు ఆనాడు మా అందరి ముందే కేసీఆర్ గారిని ఉద్దేశించి ఒక మాట అన్నారు చంద్రశేఖర్ గారు జీవితంలో చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు లక్ష్యాలు నిర్ణయించుకుంటారు కానీ ఆ లక్ష్య సాధన చేయడం అనేది చాలా కష్టం కానీ మీరు ధన్యులు తెలంగాణ రాష్ట్రం కావాలనే ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు ప్రజలు మీకు మద్దతు పలికినారు మళ్ళీ ఆ లక్ష్యాన్ని మీ జీవితకాలంలోనే చేరుకోవడమే కాదు చేరుకున్న ఆ రాష్ట్రానికి ప్రజల ఆశీర్వాదంతో తిరిగి మీరే ముఖ్యమంత్రి అయినారు మీరు ధన్యులు మీ జీవితం ధన్యమైపోయిందని చెప్పి స్వయంగా ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పినారు రెండవది తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ నాయకుడైతే తెలంగాణను సావు నోట్లో తలబెట్టి తెచ్చిండో ఆ నాయకుడే ఈ రాష్ట్ర ప్రగతిని ఈ రాష్ట్ర గతిని సవ్యంగా నడపగలుగుతారని చెప్పి తెలంగాణ ప్రజలు మన నాయకుడికి అవకాశం ఇస్తే ప్రభుత్వం కొలువుదీరింది కొలువుదీరిన ఆ ప్రభుత్వంలో వారిచ్చిన అవకాశంతో గౌరవ మంత్రిగా కేంద్రంలో ఉండే మంత్రులను కలవడానికి చాలాసార్లు పోయినప్పుడు ఒకసారి స్వర్గీయ అరుణ్ జైట్లీ గారు ఒక మాట అన్నారు అయ్యా జనరల్గా భారతదేశంలో మంచి ఆందోళనకారులను చూసినాం ఆందోళనలు నడిపిన వాళ్ళని చూసినాం ఇంకోవైపు మంచి పరిపాలకులను చూసినాం ఐ హావ్ సీన్ గుడ్ అజిటేటర్స్ ఐ హావ్ ఆల్సో సీన్ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్ బట్ కేసీఆర్ ఈజ్ రేర్ ఈజ్ బోత్ అన్ ఎక్సలెంట్ అజిటేటర్ అండ్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అనే మాట స్వయంగా మన ప్రత్యర్థుల నోటి నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదంగా లభించింది ఈ 8 ఏళ్లలో తన దక్షతతో దార్శనికతతో డైనమిజంతో తెలంగాణని ఈరోజు భారతదేశానికే ఒక దిక్సూచిగా మార్చింది కేసీఆర్ గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు